హాయ్, వెల్కమ్ టు సోను స్వాతి బ్లాగ్స్. మా తమ్ముడు, మా చెల్లి, నేను, మా హస్బెండ్ నలుగురం కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్దామా అని చెప్పేసి అనుకొని హోటల్కి వెళ్దామా అని చెప్పేసి అనుకున్నాం. సో మండి బిర్యానీ హోటల్కి వచ్చేసామన్నమాట. సో చూస్తున్నారు కదా, మా తమ్ముడు అప్పుడే స్టార్ట్ చేసావా అక్క అని చెప్పేసి అంటున్నాడు. నేనేంటంటే హోటల్ నేమ్ ఫోటో కానివ్వండి, వీడియో కానీ తీయడం మర్చిపోయాను. లోపలికి వచ్చాక స్టెప్స్ ఎక్కేటప్పుడు నేను అంటే ఫోన్ వీడియో స్టార్ట్ చేశానన్నమాట. సో అలా హోటల్ నేమ్ ఏంటో నాకు తెలీదు. తర్వాత లోపలికి వచ్చాము. లోపలైతే చాలా బాగుండింది, అంటే చాలామంది ఉన్నారు అని చెప్పేసి కొంచెం సేపు వెయిట్ చేయండి అని చెప్పేసి అన్నారు. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసామంటే అంతలోనే ఒక క్యాబిన్ లాగా ఇచ్చేసారనమాట. అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ క్యాబిన్లో కూర్చున్నాము. అంతకుముందుకే మా తమ్ముడు వాళ్ళు అక్కడికి వచ్చారంట. మా తమ్ముడు, ఇంకా మా బావ, ఇంకా పిల్లలు వాళ్ళందరూ కలిసి కూడా ఇదే క్యాబిన్లో కూర్చొని తిన్నారంట. మా తమ్ముడు అదే చెప్తున్నాడు అనమాట, ఇక్కడే కూర్చొని తిన్నాము అది ఇది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా మా చెల్లి, మా తమ్ముడు అక్కడ కూర్చున్నారు, ఇక్కడ చూడండి మేమిద్దరం కూర్చున్నాం. ఇది ఏదో పీట బాగానే ఉంది బందోబస్తుగా అని చెప్పేసి మా తమ్ముడు చెప్పాడు కదా, ఇక్కడే కూర్చొని తిన్నామని. మా తమ్ముడు కొడుకు అంటే నాకు అల్లుడు, వాడి చెయ్యి అద్దు ఆ మిర్రర్కి అక్కడ ఉండింది, అదే చెప్తున్నాడు మా హస్బెండ్. నేను అదే చెప్తున్నాను, మా అల్లుడు చేతి అద్దు అక్కడ ఉంది, ఇక్కడ కూర్చొని మేము తింటున్నాము అని చెప్పేసి మా అల్లుడిని కూడా తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ వాడు పడుకొని ఉన్నాడంట, సో అందుకే తీసుకొని రాలేదు. సూప్ అయితే నాట్ బ్యాడ్, బాగానే ఉండింది. మరీ సూపర్గా ఉందని చెప్పలేను, యావరేజ్గా ఉంది, బాగుంది. ఆ ఫోన్లో చూపిస్తున్నారు కదా, మా అల్లుడు, మా చెల్లి కూతురు లంగా జాకెట్ వేసుకొని అలాగో రౌండ్ తిరుగుతున్నాడు. ఒకరోజు ముందు నైట్ అంట, సో ఆ వీడియో చూపిస్తున్నాడు అనమాట. సూప్ ఎలా ఉంది అని చెప్పేసి అడిగిన, బాగుంది అని చెప్పేసి అంటున్నాడు. మా హస్బెండ్ అడిగితే బాగుంది అంటున్నాడు. ఇంకా మా చెల్లిని అడిగితే యావరేజ్ అని చెప్పేసి అనింది. ఇంకా నేను కూడా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అంతకుముందుకు ఒకసారి మంది బిర్యానీకి వెళ్ళినప్పుడు అంత సూప్ అంత బాగాలేకుండే, సో ఇక్కడ ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఒక స్పూన్ తాగాను. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. నేను అలా కలుపుతున్నాను అనమాట, మా హస్బెండ్ పక్క నుంచి అంటూనే ఉన్నాడు, ఏం కలుపుతున్నావు అప్పటి నుంచి అని. తినాం కాబట్టి సో మేము సూప్స్ ఏమో, నేను మా చెల్లి అట్లాగే వదిలేసాం. కలిసి ఖాళీ చేసేసి చూడండి బాబా మర్దలు చేసేది బాబమ్మర్లు ఇద్దరు ఖాళీ చేశారు. అక్క చెల్లెలు ఇద్దరం బొమ్మడి తొంగి కూర్చున్నాం, దాన్ని తాగలేదు. అంటే మేము ఎక్కువ బయట ఫుడ్ తినమన్నమాట, సో అందుకని బయట ఫుడ్ ఏదో తింటాం తింటామా మేము. ఏమైనా ఏమంట, కంచాలు కంచాలు పోతాయంట. చూసినాం, మా తమ్ముడు ఎక్కిరిస్తున్నాడు కానీ తినాము. చూపిస్తుంది అనమాట, కొంచెం పర్వాలేదు, చిక్కగా బాగానే ఉందనుకో, కానీ తాగబోతే అవుతుంది. చూస్తారు కదా, ఏమో జ్యూసీ తీసుకెళ్ళాము. మా వాళ్ళు రెడీ అయిపోయినారు, తినేస్తున్నారు కూడా. మేము ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అనమాట, కొంచెం రీల్స్ వేసుకున్నాం. సో చికెన్ తినేసావు, ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నావు. సో తినేసి బయటకు వచ్చేసిన తర్వాత ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. మరూన్ కేక్ అంట, ఇది బాగుంటుంది అని చెప్పేసి మా తమ్ముడు చెప్తున్నాడు. ఇది బాగుంటుంది, రోల్ బాగుందా? ఇది బాగుంటుంది అట్ల. ఇన్ని అని ఫేవర్ అండి, ఏమేమి చేసుకుంటాం ఏమేమి చేస్తాం. అంత తీసినా కానీ ఏమి హోటల్ పోయినామో అది మాత్రం ఒకటి వంటే. అట్లాంటివి ఏమైనా ఆఫర్లు ఉన్నాయా? సో చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.